మంది కూడా కోరుకున్నారు 2 రోజులు నిలబెట్టమని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి ధన్యవంటారు. అంటే నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు చెప్తారు. తర్వాత మాట్లాడు నాగబాబు, తర్వాత నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టినమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవడైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిని మీ మనసులో తెలియదు. మీరు మనుషులకి, మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునే వాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడితే మంచోడే, హెల్ప్ చేసేవాడితే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి.